మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూలై 2వ తారీఖు 3వ తారీఖులో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం తెలంగాణకు మోదీ వస్తా ఉన్నారు. అయితే మోడీ టూర్కి సంబంధించి భద్రతపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాజ్భవన్లోనే ప్రధాని మోదీ బసకు ఏర్పాట్లు చేశారు అధికారులు. భద్రతా సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉందంటూ పోలీసులు హైదరాబాద్ సెంటర్ ఏరియాలో ఉన్నటువంటి రాజ్భవన్ ఉన్నందున సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. నిరసనలకు ఈజీగా యాక్సెస్ ఉంది. సెంటర్ ఆఫ్ పాయింట్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన అధికారులు మరొకసారి పునరాలోచించాలి. రాజ్భవన్లో మోదీ బసకు సంబంధించి అంటూ ఎస్పీజీని రాష్ట్ర పోలీసులు కోరినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఎక్కడైతే కార్యక్రమం జరుగుతూ ఉందో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి అదే హోటల్లో నోవాటల్ హోటల్లోనే మోదీకి సంబంధించినటువంటి 2 రోజుల బస ఏర్పాటు అక్కడే చేయాలంటూ ఎస్పీజీ రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఫైనల్ నిర్ణయం మాత్రం ఎస్పీజీ అధికారులదే అనేటువంటిది రాష్ట్ర పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరస్పాండెంట్ ప్రణీత మరిన్ని వివరాలు ఫోన్ లైన్ ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రణీత, ఎందుకు ప్రధానంగా కేవలం నిరసనలు వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒకే అంశమా, లేకుంటే ఇతరత్ర భద్రతా కారణాలను పోలీసులు చెప్తా ఉన్నారా? ఇట్లీ టోటల్ అప్డేట్స్ ఏంటి? మధు, ప్రస్తుతం ప్రధాని టూర్ కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫో ప్రకారం ప్రోటోకాల్ వైజ్ చూస్తే కనుక రాజ్భవన్ లోనే మోడీ బస చేయాల్సి ఉంటుంది. కానీ హెచ్ఐసిసిలో మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి రాజ్భవన్ లోనే నైట్ అంతా స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు పెద్ద గ్రౌండ్ లో సభ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మోడీ రాజ్భవన్ లోనే ఉంటే కనుక నిరసనకారులకి ఆందోళన చేయడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే రాజ్భవన్ సెంటర్ ఏరియాలో ఉండటం, దట్ మెయిన్ రోడ్డు ప్రాంతంలోనే ఉండటంతో గతంలో మనం చూసాము కాంగ్రెస్ కూడా కొన్ని నిరసనల నేపథ్యంలో రాజ్భవన్ కి బ్లాక్ ఫ్లాగ్ ని అక్కడ కట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. సో అటువంటి ఇష్యూస్ తలెత్తకుండా ముందస్తు భద్రత చర్యలో భాగంగా రాష్ట్ర పోలీసులు ఎస్పీజీకి విన్నవించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి రాజ్భవన్ లో కాకుండా ఈ నేషనల్ మీట్ జరిగేటువంటి హెచ్ఐసిసి లోనే మోడీ బస చేసేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనేటువంటి సూచన మాత్రమే ఎస్పీజీకి చేశారు. అయితే తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఎస్పీజీనే అంటూ కూడా రాష్ట్ర పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో అటు కాంగ్రెస్ కి సంబంధించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దానిపైన అటు గవర్నమెంట్ కి యాంటీగా ప్రొటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు రీసెంట్ గా జరిగినటువంటి అగ్నిపథ్ స్కీమ్ కి సంబంధించి కూడా ప్రొటెస్టర్స్ ఒకవేళ రాజ్భవన్ వద్దకు వచ్చి అక్కడ ఆందోళన చేస్తే మొత్తం అది దేశవ్యాప్త ఇష్యూ అవుతుంది. కాబట్టి అటువంటి ఘటనలు ఏవి కూడా చోటు చేసుకోకుండా రాజ్భవన్ కంటే కూడా హెచ్ఐసిసి నోవటల్ లోనే మోడీ బస చేస్తే బాగుంటుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి సూచన అయితే ఎస్పీజీకి రాష్ట్ర పోలీసులు చేశారు. మరి దానికి సంబంధించి ఎస్పీజీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కూడా చూడాల్సి ఉంది. అయితే సాధారణంగా ఏదన్నా ప్రధాని టూర్ కి సంబంధించి గత వారం రోజుల ముందు నుండే ఎస్పీజీ ఆఫీసర్స్ మొత్తం ఆ ప్లేస్ కి వచ్చి మొత్తం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు అన్నిటినీ కూడా చూస్తారు. కానీ ఇప్పటి వరకు ఇంకా ఎస్పీజీ రాష్ట్రానికి రాలేదు కాబట్టి వన్స్ ఇక్కడికి రాష్ట్రానికి వచ్చిన తర్వాత మోడీ ఎక్కడ బస చేస్తారు అనేటువంటి దానిపైన ఎస్పీజీ నిర్ణయం తీసుకొని ఉంది. ప్రస్తుతానికి స్టేట్ పోలీస్ ఫోర్స్ నుండి ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్స్ అయితే ఎస్పీజీకి ఆల్రెడీ ఇచ్చాము. కాకపోతే ఎస్పీజీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సెక్యూరిటీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామంటూ కూడా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చెప్తుంది. మరి రైట్ ప్రణీత.